ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఇండో చైనా బోర్డర్ గాల్వాన్ వ్యాలీలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పించడానికి టు పే హోమేజ్ టు ద మార్టియర్స్ దేశవ్యాప్తంగా షహీదోం కో సలాం అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకి కాంగ్రెస్ సలాం అనే ప్రోగ్రామ్ తో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజక కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రత్యేకంగా గాల్వాన్ వ్యాలీలో భారతదేశ రక్షణకి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్న కల్ సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ 16 బిహార్ రెజిమెంట్ మరి మన రాష్ట్రం సూర్యపేట ప్రాంతవాసి అవడం మనకి బాధాకరం ఒక ఇంత గర్వకారణం కూడా వారి తల్లి మంజుల చనిపోయిన మరుసటి రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు వ్యక్తిగతంగా కల్ సంతోష్ బాబు మరణం చాలా బాధ కలిగిస్తున్నా మరి భారతదేశాని కోసం హి హస్ మేడ్ ది అల్టిమేట్ సాక్రిఫైస్ ప్రాణ త్యాగం ఇచ్చిన కల్లోల్ సంతోష్ బాబు మరి మనందరికీ గర్వకారణం కావాలి ఎల్లప్పుడూ తెలంగాణ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి నేను ఒక మాజీ సైనికుడిగా ఒక ఎక్స్ఎన్డిఏగా ఇండో చైనా బోర్డర్లో పనిచేసిన వ్యక్తిగా 45 ఏళ్ల పాటు భారత చైనా సరిహద్దుల్లో ఒక్క ప్రాణం కూడా కోల్పోలేదు ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు గత 47 ఏళ్లుగా రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు కానీ ఉన్న వాస్తవం మాట్లాడదలుచుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫారెన్ పాలసీ టోటల్ ఫెయిలియర్ ఇస్ ఎ డిజాస్టర్ ఫర్ ఇండియా 45 ఏళ్ల పాటు ఇండో చైనా బోర్డర్లో పిఎల్ఏ ఆర్మీ కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేసిన సందర్భాలు లేవు ఈరోజు 20 మంది సైనికులని కిరాతకంగా మరి ఆ సరిహద్దుల మీద హతమార్చబడినంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఫారెన్ పాలసీ ఫెయిలియర్ కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఒక దిక్కు మనం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గత 6 ఏళ్లుగా ప్రపంచం మొత్తం చుట్టొస్తూ అంతటా ప్రధానమంత్రులు రాష్ట్రపతులతో హలై బలై చేస్తూ ఏదో గొప్పలు సాధిస్తున్నట్టుగా ఒక భ్రమ కల్పించిండే ఈరోజు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం చైనాతో ఒక యుద్ధ వాతావరణం నేపాల్ పార్లమెంట్లో మన భూభాగాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఇన్ అన్ ఆడేషియస్ మూవ్ నేపాల్ ఇస్ క్లెయిమింగ్ ఇండియన్ ల్యాండ్ శ్రీలంక పూర్తిగా చైనా దిక్కు మొగ్గు చూపుతుంది మరి మన చుట్టూ మాల్డీవ్స్ చైనా దిక్కు మొగ్గు చూపుతుంది మన బర్మాలో కూడా మనకు అంత మంచి సంబంధాలు లేవు భారతదేశం చుట్టుముట్టున అన్ని ఎన్నో దశాబ్దాల నుంచి మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళు ఈరోజు శత్రు దేశాలు కావడానికి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఫారెన్ పాలసీ ఫెయిలియర్ కాదా అని చెప్పి అడుగుతున్నాం ఎన్నో దశాబ్దాల నుంచి ఒక దృఢమైన ఫ్రెండ్షిప్ ప్యాక్ట్ ఉన్న ఆనాడు యుఎస్ఎస్ఆర్ ఈనాడు రష్యా కూడా మరి ఇండియా నుంచి మొహం చాటేస్తుందంటే ఏ స్థాయిలో మన ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఈ జరిగిన సంఘటనలో అనామ్డ్ నిరాయుధంగా కల్ సంతోష్ బాబు ఆయనతో కలిసి 20 మంది ఇండియన్ సైనికులు గాల్వాన్ వ్యాలీలో హతమార్చబడ్డారు హతమార్చబడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే అబద్ధాల మీద అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు లైవ్ టెలివిజన్ లో చైనా ఆర్మీ భారతదేశంలోకి రానే రాలేదన్నాడు మరి చైనా మన దేశంలోకి ఆర్మీ మన దేశంలోకి రాకుంటే
మరి మన సైనికులు ఎక్కడ హతమైనట్టు ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం దాన్ని ప్రధానమంత్రి చే స్టేట్మెంట్ ని ప్రధానమంత్రి కార్యాలయం సవరించింది మరి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అనార్మ్డ్ గా లేరు అన్నాడు ఆ తర్వాత అది కూడా అబద్ధాలు చెప్పినట్టుగా నిరూపించబడ్డది ఈ విధంగా విదేశాంగ పాలసీలో భారతదేశ రక్షణలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యమైందనే విషయం ఇది నిస్సందేహం ఇది అక్షర సత్యం China has walked into Indian territory and killed Indian soldiers. Tappan sariga Bharat prabhutvam deetuga samadhanam ivvalani cheppi mem korukuntunnam. Tappan sariga Chinese army Bharat bhubhaga nunchi vacate cheyalani cheppi mem demand chestunnam. Chinese army go back from Indian territory. Go back ani ninadam kuda ee oka karyakramamlo ivvadam jarugutundi. మిత్రులారా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మన సైన్యానికి అన్ని విధాలుగా మా సాలిడారిటీ తెలియజేస్తున్నాం ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో ఎంతో హోస్టైల్ సర్కమ్స్టాన్సెస్ లో మన బోర్డర్ ని డిఫెండ్ చేస్తున్న మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న సైనికులందరికీ కూడా మా యొక్క అప్రిషియేషన్ మా అభినందనలు తెలియజేస్తూ వి ఆర్ విత్ యు అనే మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకో రెండు ప్రోగ్రామ్ల గురించి నేను ప్రకటన చేస్తున్నా 28వ తారీఖున పివి నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా బర్త్ యానివర్సరీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం పివి నరసింహారావు గారు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో మరి అనేక పెద్ద పెద్ద పదవులు అలంకరించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పిసీసీ ప్రెసిడెంట్ దేశంలో ఏసీసీ ప్రెసిడెంట్ అనేక సెంట్రల్ మినిస్టర్స్ దేశ ప్రధానిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఎనలేని సేవలు అందించారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల్లో పివి నరసింహారావు గారు ఎప్పుడూ ఉంటారు వారి జన్మదిన వేడుకల్లో మీ అందరం ఘనంగా పాల్గొంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదే విధంగా 29వ తారీఖున దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10 నుంచి 12 గంటల వరకు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం తెలియజేస్తాం ఆ తర్వాత మరి కలెక్టర్లకు మెమోరాండం సబ్మిట్ చేస్తాం హైదరాబాద్ లోగా కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఈ రోజు ఇక్కడ నాతో కూర్చున్న మిత్రులందరూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు 29 రెండు రోజులు స్పీక్ అప్ క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి ఈ రోజు స్పీక్ అప్ ఫర్ అవర్ మార్టియర్స్ మన అమర వీరుల కోసం మాట్లాడండి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో మీ మెసేజ్ ఇచ్చి తప్పనిసరిగా ఆ మెసేజ్ ని ఆ లింక్ ని దీపక్ జోన్ గారికి పంపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్